బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఎక్స్ట్రాఆర్డినరీ హోల్డ్ను బాక్సాఫీస్ దగ్గర చూపించి దుమ్ము దుమారం లేపిందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే సినిమా 4వ రోజు ఆల్మోస్ట్ 3వ రోజు సిమిలర్ గా కలెక్షన్లను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. 4వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించవచ్చు అనుకోగా సినిమా ఆ మార్కును దాటేసి 6.72 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక ఓల్డ్ వేడిగా 8.87 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకుని జోరు చూపించింది ఈ సినిమా. దాంతో టోటల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 4 రోజులు పూర్తయిన తర్వాత సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 18.32 కోట్లు, సీడెడ్ లో 4.65 కోట్లు, వైజాగ్ లో 3.44 కోట్లు, ఈస్ట్ లో 1.78 కోట్లు, వెస్ట్ లో 1.05 కోట్లు, గుంటూరులో 2.05 కోట్లు, కృష్ణాలో 1.5 కోట్లు, నెల్లూరులో 74 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 33.53 కోట్ల షేర్ ను 56.50 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.75 కోట్లు, ఇతర భాషల్లో 1.20 కోట్లు, నార్త్ ఇండియా మొత్తం మీద 1.3 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 7.35 కోట్ల వరకు షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ ఓల్డ్ వేడిగా 47.13 కోట్ల దాకా షేర్ను 84 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మాసులను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.87 కోట్ల షేర్ను సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇప్పుడు ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో ఇప్పుడు పరుగును కొనసాగిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.